الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاهم إلى الدين. أعوذ بالله من الشيطان الرجيم. قال الله عز وجل: والفجر وليال عشر. وقال في موضع آخر: إنا أنزلناه في ليلة القدر. أبي ما نمتلو مي أندر كنا إسلام أبي وادم. السلام عليكم ورحمة الله وبركاته. من منتا يه ترنم قرينشي يدرو جو سامو آترنم وجيشيندي كودا يروي روجلو గడిచి పోయాయి కూడా. ఇక చివరి దశకంలో మనం ఈరోజు నుంచి అడుగు పెట్టబోతున్నాం కూడా. కనుక ఈరోజు మగ్రిబ్ నమాజ్ తోటి రమజాను మాసపు చివరి దశకం అనేది ప్రారంభమవుతుంది. అంటే ఈ కారుణ్య కడలి, ఈ వరాల వసంతం, ఈ సత్కారాల సమాహారం అనేది, ఈ శుభాల వెళ్ళు అనేది కేవలం మరి కొద్ది రోజులు మాత్రమే మన జీవితంలో ఉంటుంది. దీన్ని ఉపలబ్ధి పొందే యొక్క అవకాశం కూడా మన దగ్గర కాసింత మాత్రమే ఉంది. కాబట్టి గతం అనేది ఎలా గడిచింది అన్నదాన్ని మనం సమీక్షించుకోవడంతో పాటు మిగిలి ఉన్న ఈ కొన్ని ఘడియలను మనం చాలా జాగ్రత్తగా భద్రంగా పుణ్యాన్ని ఇబ్బడి ముబ్బడిగా సంపాదించుకునే మార్గంలో ఉపయోగించే ప్రయత్నం అనేది మనం చెయ్యాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా అలా చెయ్యాలని మనందరినీ చేసేలా దీవించాలి. ఆమీన్. అభిమాన మిత్రులారా, రమజాను చివరి 10 రోజులు, చివరి దశకం ఘనతను మనం తీసుకున్నట్లయితే, మొదట్లో నేను సూరతుల్ ఫజర్ యొక్క ఆచార్యాను లయాలిన్ ఆషి, 10 రాత్రుల సాక్షిగా అని అందులో చెప్పడం జరిగింది. సరేనండి. కనుక ఈ లయాలిన్ ఆషి ఏవి? దిల్హిజ్జా మాసానికి సంబంధించిన రోజు, దిల్హిజ్జా మాసానికి సంబంధించిన రోజు. సరేనా? వల్ఫర్ వలయాలిన్ ఆష్. అదేవిధంగా చన అల్లాహ్ సుబ్హానహు వ తాలా సూరే ఖదర్లో పేర్కొన్నది ఏమిటంటే, ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్. ఖురాన్ గ్రంథాన్ని మేము ఘనమైన రీలో అవతరింపజేశాము. కనుక ఘనత రీత్యా పగటి విషయంలో మనం తీసుకున్నట్లయితే, దుల్హిజ్జా మాసానికి సంబంధించిన 10 రోజులు ఘనాపాటి. పగటి పరంగా దుల్హిజ్జా మాసానికి సంబంధించిన 10 రోజులు ఘనాపాటి. అయితే రాత్రి పరంగా మనం తీసుకున్నట్లయితే, రమజాను మాసానికి సంబంధించిన ఈ 10 రాత్రులు ఏవైతే ఉన్నాయో ఇవి ఘనపాటివి. కనుక మన పెద్దలు 3 పదులను గొప్పగా భావించేవారు. ఆ 3 పదుల్లో రమజాను మాసపు చివరి 10 రోజులు, అలాగే దుల్హిజ్జా మాసపు ప్రారంభపు యొక్క 10 రోజులు, అలాగే ముహర్రం మాసపు ప్రారంభపు 10 రోజుల్ని మన పూర్వీకులు గొప్పగా భావించేవారు. కనుక ఈ 3 పదుల్లో వారు వీలైనంత ఎక్కువగా పుణ్యాలు చేసుకునే ప్రయత్నం చేసేవారు, దాన ధర్మాలు కూడా చేపట్టేవారు, అలాగే ఉపవాసాలు కూడా విరివిరిగా ఉండే ప్రయత్నం అనేది రమజాను యొక్క ఈ 10 రోజులు మినహాయించి దిల్హిజ్జా 10 రోజుల్లోను, అలాగే ముహర్రం 10 రోజుల్లోను మన యొక్క సజ్జన పూర్వీకులు చేసేవారు. కనుక వారు గొప్పగా భావించిన ఆ 3 పదుల్లో అగ్రభాగం దేనికి అంటే, రమజాను మాసానికి సంబంధించిన ఈ 10 రోజులకు, రమజాను మాసానికి సంబంధించిన ఈ 10 రోజులకు. మరి దీనికి ఇంతటి ఘనత రావడానికి కారణం ఏమిటి? ఎందుకు ఈ యొక్క రోజుల్లో ఎక్కువగా మనది, మామూలు రోజుల కన్నా ఎక్కువ ఎందుకు కష్టపడతాము, ఎందుకు పరిశ్రమిస్తాము అంటే, సరే అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చాడు, ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్. ఖురాన్ గ్రంథాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏ రాత్రిని అవతరింపజేశాడు? ఘనమైన రేయి లైలతుల్ ఖద్ర్న అల్లాహ్ సుబ్హానహు వతాలా అవతరింప, అది కూడా సామాన్యమైన రాత్రే, అది కూడా
సామాన్యమైన రాత్రి అయితే ఘనమైన రాత్రి ఎందుకైంది? ఎందుకంటే అందులో ఖురాన్ గ్రంథం అనేది అవతరించింది. కనుక ఏ రాత్రిన ఖురాన్ గ్రంథం అవతరించింది అన్న యొక్క అన్వేషణలోనే ఈ 10 రోజులు అదనంగా మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. మరి లైలతుల్ ఖద్ర ఆ ఒక్క రాత్రి, ఏ రాత్రిని మనం 10 రోజులు అన్వేషిస్తామో ఆ ఒక్క రాత్రి అన్వేషణ 10 రోజులు కాదు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 30 రోజులు చేశారు. ఎన్ని రోజులు? 30 రోజులు చేశారు. కనుక తొలి దశకంలో ఆ రాత్రిని అన్వేషించగా ఆ 10 రోజులు అయిపోయిన తర్వాత ఆయనకు తెలిసింది తొలి దశకంలో లైలతుల్ ఖద్ర లేదని. మరి తర్వాత 2వ దశకంలో తర్వాత వచ్చే 10 రోజుల్లో మళ్ళీ అందులో కూడా ఆయన 10 రోజులు ఆయన పూర్తిగా దాన్ని అన్వేషించగా 10 రోజులు పూర్తయిన తర్వాత ఆయనకు తెలిసింది ఇందులో కూడా లైలతుల్ ఖద్ర లేదు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఖచ్చితంగా లైలతుల్ ఖద్ర చివరి 10 దశకంలో ఉంటుంది, చివరి యొక్క 10 రోజుల్లో ఉంటుంది అని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడమే కాకుండా తన మీరు బేసి సంఖ్య గల రాత్రుల్లో దాన్ని అన్వేషించండి అన్నారు. ఎప్పుడు అన్వేషించాలి? బేసి సంఖ్య గల రాత్రుల్లో అంటే 21 ఈరోజు, 23, 25, 27, 29. 29 బహుశా పండగ రాత్రి కూడా అయి ఉండొచ్చు, అయినప్పటికీ అర్థం లేదా, దాన్ని కూడా మనం లెక్క పెట్టుకోవాలి. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం అంటే లైలతుల్ ఖద్ర అనేది, లైలతుల్ ఖద్ర అనేది అల్లాహ్ సుబ్హానహు వతాలా దాని ఘనతను తెలియజేసి చెప్పిన మాట, లైలతుల్ ఖద్రి ఖైరుం మిన్ అల్ఫి షహర్. ఖైరుం మిన్ అల్ఫి షహర్ అంటే 1000 మాసాల కన్నా ఘనపాటిది ఏమిటి? లైలతుల్ ఖద్ర. లైలతుల్ ఖద్ర ఎన్ని మాసాల కన్నా ఘనమైనదండి? 1000 మాసాల కన్నా ఘనమైనది. కనుక ఈ ఒక్క రాత్రిని కనుక మనం పొందగలిగి ఆ ఒక్క రాత్రిని కనుక మనం ప్రార్థన గడపగలిగినట్లయితే, ఖురాన్ పారాయణంలో గడపగలిగినట్లయితే, దాన ధర్మాల్లో గడపగలిగినట్లయితే, మంచి విషయాలు గడపగలిగినట్లయితే, దాదాపు 84 సంవత్సరాల పాటు, దాదాపు 84 సంవత్సరాల పాటు విరామం లేకుండా ప్రార్థన చేసినట్టు, విరామం లేకుండా దాన ధర్మాలు చేసినట్టు, విరామం లేకుండా పారాయణం చేసినట్టు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారే ఉన్నారు ఫీహి లైలా, రమదాను మాసం గురించి తెలియజేస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వారే ఉన్నారు ఫీహి లైలా, ఈ మాసంలో ఒక రాత్రి ఉంది, ఆ రాత్రి 1000 మాసాల కన ఘనపాటిని. ఫమన్ హరుమ ఖైరహ ఫఖద్ హరుమ, ఈ రాత్రి మేలుని ఎవరైతే కోల్పోతారో వారు పరమ దౌర్భాగ్యులు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, ఈ ఘనమైన రెయ్యి అనేది చివరి దశకంలోనే ఉంది. అంటే ఇప్పుడు ఈ రోజు నుంచి ఏదైతే రాత్రి అయితే మొదలవుతుంది, ఈ రోజు మొదలు చాలా పండుగ వరకు ఈ 10 నాళ్ళు అనేది ఈ యొక్క రాత్రి అన్వేషణలో మనం మామూలు 20 రోజుల కన్నా ఎక్కువగా కష్టపడాల్సిన, పరిశ్రమించాల్సిన, శ్రద్ధాభక్తుల్ని కనబర్చాల్సిన ఆవశ్యకత అవసరం అనేది ఎంతైనా ఉంది. ఓకేనండి, అర్థమైందా? సరే, ఈ కఠోర పరిశ్రమ అనేది దేనికోసము? ఈ రాత్రిని పొందడానికి. ఈ కఠోర పరిశ్రమ దేనికోసం అండి? లైలతుల్ ఖద్ర రాత్రిని పొందడానికి. ఒక్కసారి మనం పొందామంటే ఆలోచించండి, కానీ దాదాపు 84 సంవత్సరాల మనం విశ్రాంతిలో ఒక ప్రార్థన చేసేంత పుణ్యం మనకు దక్కుతుందని ఆలోచించండి. సరే, ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ 10 నాళ్ళు రాగానే ఏం చేసేవారు అనే విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి హదీస్లో వస్తున్న మాట ఏమిటంటే, ఇదా దఖలల్ ఆషురు షద్ద మిజ్రహు వ అహ్యా లైలహు ఐఖద అహ్లహు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ చివరి 10 రోజులు 3 పనులు ముఖ్యంగా చేసేవారు. ఏం చేసేవారని? 3 పనులు ముఖ్యంగా చేసేవారు. మొట్టమొదటి పని ఏంటి? సొంతంగా ఆయన రాత్రి శాంతం జాగారం చేసేవారు. సొంతంగా ఆయన రాత్రి మొత్తం జాగారం చేయడం అంటే ప్రార్థన చేసుకుంటూ, అల్లాహ్ను స్మరించుకుంటూ, ఖురాన్ పారాయణం చేస్తూ బాతాఖానీలో రాత్రి జాగారం చేయడం కాదు. ఈరోజు మన దగ్గర రాత్రి జాగారం ఎలా అయిపోయింది అంటే, ఒక్క రాత్రి జాగారం చేయాలంటే దానికి ఏర్పాట్లు ఎన్ని అంటే మౌన ఊహించలే అన్ని ఏర్పాట్లు. సరేనా, తినడానికి తినుబండారాలు ఉంటాయి, ఛాయలు ఉంటాయి, కాఫీలు ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఉంటాయి, ఒక్క రాత్రి జాగారం చేయడానికి. ఆలోచిస్తున్నారు సోదరులారు, ఇది సమంజసమైన విధానం కాదు. సరేనా, సమంజసమైన విధానం మనం తినుబండారాలు ఇవి అవి తింటూ అనేది రాత్రి గడపడం కాదు. అల్లాహ్ ప్రార్థనలు లీనమవ్వాలి మన మనసులని, ఆ మనసుని ఆ రాత్రి మనం లగ్నం చెయ్యాలి అల్లాహ్ యొక్క సుబ్హానహు వతాలా యొక్క, సరేనా,
స్మరణ మీద, సరేనా? అలాగే ఖురాన్ పారాయణ మీద మన అధిక శాతం యొక్క సమయం అనేది అల్లా స్మరణలో గడిచేలా అనేది మనం చూసుకోవాల్సిన బాధ్యత మనది. కనుక ప్రవక్త సలహా వారు ఏం చేసేవారండి, సొంతంగా ఆయన మేల్కొనేవారు. ఓకేనండి? అంటే ఏమిటి, మనం సొంతంగా మేల్కోవాలి. రెండవది శద్ద మిజరహు అంటే ఆయన ఈ 10 రోజులు రాగానే ముందు 20 రోజుల కన్నా ఎక్కువగా ఈ 10 రోజుల్లో ఇంకా ఎక్కువ ప్రార్థన చేయి, ఇంకా ఎక్కువ పారాయణం చేయాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నడుం బిగించేవారు. అంటే మామూలుగా పని కోసం మనం వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే, ఇంకా బలంగా మనం చెయ్యాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, రుమాలు కట్టుకుంటాం, చూసి ఉంటారు మీరు. కానీ పాతకాలంలో తీసుకున్నట్లయితే లంగోటి ఉండేది, లంగోటి గట్టిగా బిగించి కడతారు. ఇది ఏదైనా బరువైన వస్తువులు గిస్తువులు ఎత్తాలంటే, అవునా కదా? అంటే సిద్ధం అవ్వడం, దాన్ని ఏమంటారు, సిద్ధం అనేది. అలా కట్టడం వెనకాల ఏంటంటే అనేక ఆరోగ్యపరమైన కారణాలు కూడా ఉంటాయి, అర్థం లేదా? కనుక ఈ నడుం బలంగా ఉండాలని, అలాగే ఏదైనా వస్తువు మనం బరువైనది ఎత్తినప్పుడు దాని యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే వరబీజం వచ్చే యొక్క సందర్భ అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఇవన్నీ ఉంటాయి. కానీ చెప్పవచ్చే విషయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారు, నడుం బిగించేవారు అంటే పూర్తిగా సమాయత్తమయ్యేవారు, పూర్తిగా సమాయత్తమయ్యే. దేనికోసము? ఈ 10 రోజుల యొక్క ప్రార్థన కోసము. సరే, ఇది ఒకటి. రెండవ యొక్క అర్థం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ 10 రోజుల్లో సరేనా దాంపత్య సుఖానికే దూరంగా ఉండేవారు. దాంపత్య సుఖానికే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దూరంగా ఉండేవారు. ఇచ్చేవాళ్ళు కనుక 10 రోజుల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేసేవారు, ఏతికాఫ్ చేసేవారు. సరేనా? మస్జిద్ పట్టునే ఉండేవారు, మస్జిద్ పట్టునే ఉండేవారు. ఆ ఏతికాఫ్ కూడా దేనికోసం చేసేవారని, అది కూడా లైలతుల్ ఖద్ర్ని పొందాలన్న యొక్క అన్వేషణలోనే, అధిక శాతం సమయం అనేది అల్లా స్మరణలను గడపాలన్న యొక్క ఉద్దేశంతోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏతికాఫ్ కూడా ఉండేవారు. కనుక శబ్దం ఎదరా. అలాగే మరి ఏం చేసేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, వైఖద అహ్లహు, ఇంటిల్లి పాదిని కూడా ఆయన ఏం చేసేవారు, మేల్కొల్పేవారు. అంటే వారు పనులు పని పాటలు చేసుకుని విశ్రాంతి తీసుకుంటారు కదా, ఖచ్చితంగా పనులు ఉంటాయి ఆడవాళ్ళకి, వంటకాలు ఇవి అవన్నీ ఉంటాయి, కాస్త విశ్రాంతి కూడా అవసరం కదా అని ఒకసేపు పడుకుంటారు, 2 గంటలు 3 గంటలు పడుకుంటారు. ఆ తర్వాత ఏం చేయాలి మనం, మనం వారిని కూడా లేపండి. ఎందుకంటే ఈ అన్వేషణ మీరు కూడా చేయాలి, ఈ దీని అదృష్టాన్ని మీరు కూడా పొందాలి. కనుక ఆ ఒక్క రాత్రిలో ఒక్క ఘడియ ప్రార్థన చేసుకునే మనకు పుణ్యం లభించిన మన జీవితం అనేది ధన్యమైపోయినట్టు. కనుక మన ఇంటిల్లి పాదిని కూడా మనం లేపాలి, మన ఇంటిల్లి పాదిని కూడా లేపాలి. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉంటే కూడా వారిని కూడా ఈ రాత్రి గురించి మనం తెలియజేసి బలవంతం పెట్టకుండా వారి ఇష్టంతో వారు లేచారనేది మనం ప్రోత్సహించగలిగినట్లయితే, ఈ తర్ఫీదు తర్ఫీదు అనేది మన చిన్నతనంలోనే ఇవ్వగలిగినట్లయితే అభిమాన మిత్రులారా, పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా వారు మంచి ప్రయోజకులు అవుతారనడంలో ఎటువంటి సందేహం అనేది లేదు. కనుక ప్రవక్త సలహా వారు 3 పనులు చేసేవారు. ఆ 3 పనులు మొదటి పని ఏమిటి, సొంతంగా ఆయన మేల్కొని ప్రార్థన చేసేవారు. రెండవది, ఈ 10 రోజులు రాగానే ముందుగా ఏదైతే 20 రోజులు గడిపారు దానికన్నా ఎక్కువగా ఇంకా మంచిగా గడపాలని ఆయన తయారయ్యేవారు. మూడవది, ఇంటిల్ని పాదిని కూడా, ఇంటి వారిని కూడా ఆయన ఏం చేసేవారు, ఆ ప్రార్థనల్లో పాలు పంచుకునేలా ప్రేరేపించేవారు, ప్రోత్సహించేవారు. కనుక ఆయన సాంప్రదాయాన్ని అనుసరిస్తూ మనం కూడా ఏం చేయాలి, మనము మేల్కోవాలి, అలాగే మన ఇంటిల్ని పాదిని కూడా మేల్కొల్పే ప్రయత్నం చేయాలి. ఇంకా ఏతికాఫ్ విషయానికి వస్తే, ఏతికాఫ్ ఉన్న వ్యక్తి ఎక్కడ ఏ అవసరం కోసం బయటికి వెళ్ళకూడదండి, ఏ అవసరం కోసం బయటికి వెళ్ళకూడదు. అనివార్యమైతే తప్ప, అనివార్యం అంటే మనం ఒంటికి అక్కడ హమాం లేదు బయటికి వెళ్ళాలి, రెంటికి హమాం లేదు ఉదాహరణకు బయటికి వెళ్ళాలి, ఇలాంటిదైనా అనివార్య కారణాలు ఉంటే బయటికి అతను వెళ్ళి రావచ్చు. అన్యదా అతను ఎక్కడ ఉండాలి, ఏతికాఫ్ అంటే ఒక చోటుని మసీదులో నిర్ణయించుకొని అదే చోటున అతను అనేది ఏం చేయాలి, సమయం అనేది గడపాలి. విషయం అర్థండి. కనుక ఏతికాఫ్ ఎప్పుడు ప్రవేశిస్తారు మసీదులో, ఇదే రోజు యొక్క, ఈరోజు ఉంది కదా, ఇదే రోజు వారు ఏం చేస్తారు, సూర్యుడు అస్తమించగానే ప్రవేశిస్తారు. ఎందులో, ఏతికాఫ్లో ప్రవేశిస్తారు. ఆ తర్వాత రేపు పండగ వార్త వినగానే మళ్ళీ వదిలేసి వచ్చేది. కనుక వారి ఆహార పానీయాలు కానీ ఇతరత్ర విషయాలు కానీ అన్నీ ఏం చేస్తారంటే మసీదుగా తీసుకొని
పెట్టడం అనేది జరుగుతుంది. కనుక కోయిటి మంతకాల్లో మేము చూడొచ్చు. అలాగే ఇండియాలో ఉన్నట్లయితే ఇండియాలో అల్హమ్దులా ఎతికా పాటించే వారు మీకు ప్రతి ప్రాంతంలో కనబడతారు. సంకల్పం చేసుకున్న మనం కూడా భవిష్యత్తులో అల్లా సుబ్హానహు వ తాలా అలాంటి సౌకర్యం మనకిస్తే మనం కూడా 10 రోజుల పాటు లేదంటే ఒక 9 రోజుల పాటు ఎతికా పాటిస్తామా అనే సంకల్పం చేసుకున్నాం. అల్లా ఒకవేళ అవకాశం ఇచ్చాడు మనం ఉంటాం ఇన్షాల్లా. కనుక అభిమానంతో ఇదంతా దేనికోసం మనం చేస్తున్నామంటే లైలతుల్ ఖద్ర్ని పొందాలని మనం చేస్తున్నాం. కనుక అభిమానంతులారా ఈ చివరి దశకాన్ని గొప్పగా భావించండి. చాలా ఇది చాలా కొద్ది రోజులు కొద్ది ఘడియలు మాత్రమే ఉంటుంది. కనుక అల్లా సుబ్హానహు తాలా దీన్ని సద్వినియోగపరుచుకునేలా మనందరినీ దీవించాలని మనందరం అల్లాహను వేడుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏదేమైనప్పటికీ అభిమానంతులారా అల్లా సుబ్హానహు తాలా అన్న విన్న విషయాల్లో మంచిని పాటించాలి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన జీవించి ఉంటున్నంతకాలం ఎతికాఫ్ చేశారు. ఆయన మరణించిన తర్వాత ఆయన సతీమణులు కూడా ఎతికాఫ్ చేశారు. సతీమణులు కూడా ఎతికాఫ్ చేశారు. ఆ తర్వాత సహాబా కూడా ఎతికాఫ్ చేశారు. అంటే ఇది మన యొక్క సజ్జన పూర్వీకుల పరంపర. కనుక వీలైతే మనం ఎతికాఫ్ పాటించాలి. లేదు మన పెద్దలు ఎవరైనా ఇండియాలో ఉన్నారు ఎతికాఫ్ పాటించగల వాళ్ళకి సౌకర్యాలు మనం కలుగజేయగలమండి. ఆ రకమైన సౌకర్యాలు కూడా మనం చేసి ఆ పుణ్యంలో మన భాగస్థలం కాగలం. అల్లాహ్ సుబ్హానహు వ తాలా అలానే మనందరినీ దీవించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. జజాకుమ్ అల్లాహ్ ఖైరన్ వ ఆఖిర్ దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానక అల్లాహుమ్మ ఇన్నా